నమస్కారం వెల్కమ్ టు బీటాకీస్ తెలుగు ఇప్పుడు మనం చూడబోతున్నాం లాస్ట్ ఫిల్మ్ షో మూవీ రివ్యూ అందరూ ఆర్ఆర్ఆర్ ఆస్కార్కు వెళ్తుంది అని అంచనా వేస్తుండగా ఈ లాస్ట్ ఫిల్మ్ షో అనే గుజరాతీ సినిమా అఫీషియల్గా ఆస్కార్ ఎంట్రీకి అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇంతకీ ఈ సినిమాకి ఆస్కార్కు వెళ్ళే అర్హత ఉందా ఈ సమీక్షలో చూద్దాం ఈ సినిమా కథకి వస్తే గుజరాత్లో మారుమూల చలాల అనే గ్రామంలో సమయ్ అనే అబ్బాయి నివసిస్తూ ఉంటాడు వాళ్ల నాన్న రైల్వే స్టేషన్లో నడిపే టీ కొట్టులో టీ తీసుకొని ఆ స్టేషన్లో వచ్చే పోయే ట్రైన్లో టీ అమ్ముతూ ఉంటాడు ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరలోని గెలాక్సీ థియేటర్లో ఆడుతున్న జై కాళీమా సినిమా చూపిస్తాడు అదే సమయ్ మొదటి సినిమా ఆ సినిమా చూసినంతనే సినిమాపై ఇష్టాన్ని పెంచుకుంటాడు సమయ్ ఎలా అయినా తాను సినిమా తీయాలని అనుకుంటాడు అందుకోసం సమయపడ్డ కష్టాలేంటి అనేది ఈ సినిమాలో చూడాలి ఇక సినిమా విశ్లేషణలోకి వెళ్తే ఈ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్ కోసమే తీసినట్లుగా అనిపిస్తుంది ఒక అబ్బాయి సినిమాపై తన ఇష్టాన్ని పెంచుకోవటం చాలా డీటెయిల్డ్గా చూపించాడు దర్శకుడు గుజరాత్లోని పల్లెటూరి అందాలు మీటర్ గేజ్లో తిరిగే రైలు వాళ్ళ అమ్మ చేసే చక్కని కూరలు టూరింగ్ టాకీస్లో ఆడే జోదా అక్బర్ సినిమా ఇవన్నీ అద్భుతంగా చూపించారు స్కూల్ మానేసి పిల్లాడు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటాడు అందుకోసం సినిమా వేసే ఫైజల్కు తన అమ్మ చేసే కూరలు రోటీ ఇచ్చి మచ్చిక చేసుకుంటాడు దాంతో రోజు ఫ్రీగా సినిమాలు చూస్తూ ఉంటాడు ఆ క్రమంలో ఫిల్మ్ ప్రొజెక్టర్లో ఎలా పెడతారు కట్టైన ఫిల్మ్ని ఎలా అతికిస్తారు ఇవన్నీ డీటెయిల్డ్గా నేర్చుకుంటాడు సమ్ డిజిటల్ యుగం వచ్చి ఫిల్మ్ ప్రొజెక్టర్ గెలాక్సీ థియేటర్లో తీసేయటంతో సమ్ చూసే సినిమాలకు గండిపడుతుంది పైగా చదువు రాదు అనే కారణంతో సినిమా వేసే ఉద్యోగం కోల్పోతాడు ఫైజల్ ఉపయోగపడని ఫిలిం రీల్తో గాజులు ఇంకా అనేక ఆభరణాలు తయారు చేస్తారని మనకు తెలియని విషయాన్ని చెప్పాడు దర్శకుడు చదివేగొట్టి సినిమాలు చూస్తున్నాడని కొడుకుని కొట్టడానికి వచ్చిన సమ్య్ తండ్రి అక్కడ కొడుకు సొంతంగా తయారు చేసిన ప్రొజెక్టర్తో సినిమా వేయటం ఆడియో రాని ఆ ఫిలింకు మిగతా పిల్లలు డబ్బింగ్ చెప్పటం చూసి ఆశ్చర్యపోతాడు ఈ సీన్ సినిమాకే హైలైట్గా ఉంటుంది సినిమా క్లైమాక్స్లో లైట్ వల్లనే సినిమా తీయటం కుదురుతుందని లైట్ని స్టడీ చేయడానికి బడోదరా బయలుదేరుతాడు సమ్య్ ఆ ట్రైన్లో వివిధ రంగుల్లో ఉన్న ఆడవారి గాజులను చూసి ఈ గాజులలో షారుఖ్ ఖాన్ ఉన్నాడని ఈ గాజుల్లో సల్మాన్ ఖాన్ ఉన్నాడని సమ్ తలుచుకోవటం దర్శకునికి సినిమాపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది ఇక నటీనటుల విషయానికి వస్తే సమయ పాత్రను చేసిన బవిన్ రబరి నటనను ఎంతైనా మెచ్చుకోవాల్సిందే మిగతా పాత్రలు కూడా బాగానే చేశారు ఇక టెక్నికల్ అంశాలలోకి వస్తే స్వాప్నిల్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది సైరల్ మెరిన్ బీజిఎం కూడా బాగుంది ఎక్కువగా సహజ ధ్వనులనే వాడారు శ్రేయాస్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి దర్శకుడు పాన్ నలిన్ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే ఇంత మంచి సినిమాను తీసినందుకు ఇండియా నుండి అఫీషియల్గా ఆస్కార్కు ఎంట్రీ సాధించిన ఈ సినిమా ఆ ఎంట్రీకి ఖచ్చితంగా అర్హత ఉన్న సినిమానే అందరూ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ లవ్ లెటర్ టు సినిమా అనే చెప్పొచ్చు ఈ సినిమాకి బీటాకిస్ ఇస్తున్న రేటింగ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్